डीटेल चूस्ते केंद्र मंत्री किशन रेड्डी की दम्मुंटे केंद्रम तो बॉइल्ड राइस कोनिंचालनी सीएम केसीआर डिमांड चेशारु। वरी धान्यम कोनुगोलु विषयंलो केंद्र प्रभुत्वं तीरुनु आयन तप्पुपट्टारु। वरी विषयंलो किशन रेड्डी चेतकानी दद्दमला मात्लाडुतुन्नारनी मंडिपड्डारु। 750 मंदी रैतुल्नि पोट्टन पेट्टुकुन्न हंतक पार्टी बीजेपी अनि व्याख्यानिंचारु। बीजेपी नेतलु रैतुलनु अयोमयानिकि गुरिचेस्तुन्नारन्नारु। केंद्र प्रभुत्वं तेलंगाण रैतुलनु 100% ముంచుతుందని కేసీఆర్ ఆరోపించారు। తెలంగాణ ఎక్కువ ధాన్యం మండితుంది కాబట్టి దేశంలోనే హైయెస్ట్ మండితుంది కాబట్టి కండు మండి ఈ చిల్లర బాధ కేంద్రాన్ని ఒప్పించే తెలివి లేక దమ్ము లేక మా రైతులు మండితారు కాబట్టి కొనుమని చెప్పేటువంటి నోరు లేక అక్కడ మిమ్మల్ని ఎవడు పడుచుకోరు మిమ్మల్ని ఈనాదీనంగా ఉత్తర వెళ్ళండి దేగవుడు దేకడు వెళ్ళాడు అది లేక ఈ దిక్మాలిన దరిద్రానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ ఇంకా ఇంకా ఎంత గొప్పదనమండి వీళ్ళది ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మీకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఇచ్చాం మీ దగ్గర ఉంది దయచేసి చూడండి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఈ కేంద్ర మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడతాడు పీయూష్ గోయల్ మాట్లాడడానికి నూరెట్లతో తెలియదు నాకు ఈ మస్ట్ బి అషేమ్ గ్లోబల్ ఇండెక్స్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆకలి సూచిక ఇది ఇదేం చూపెడుతుంది 116 టిఆర్ఎస్ పార్టీ వల్లే రైతులకు కష్టాలు వస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ధాన్యం కొనదని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు హుజరాబాద్ ఎన్నికల ఫలితాలతో టిఆర్ఎస్ బెంబేలెత్తిపోతుందని వివరించారు ఈ సీజన్లో చివరి బస్తాను కేంద్రం కొంటుందని చెప్పారు టిఆర్ఎస్ లేని సమస్యను సృష్టిస్తుందని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారం తగ్గాలని వనదేవతలను మొక్కుకున్నానని మాజీ మంత్రి హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు మురుగు జిల్లా తాడ్బాయి మండలంలోని మేడారాన్ని ఆయన సందర్శించారు వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న అనంతరం మేడారం పరిసరాల్లో బీజేపీ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు కేసీఆర్ అహంకార ధోరణి మారాలని వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించాలని అన్నారు అధికార పార్టీ టిఆర్ఎస్ కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతుందంటూ విమర్శించారు కేసీఆర్ పాలనకు ప్రజలు చర్మగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు హుజరాబాద్లో తాను గెలవాలని కోట్లాది మంది ప్రజలు ఆకాంక్షించాలని అన్నారు తాను విజయం సాధిస్తే మొక్కులు చెల్లించుకుంటామని వనదేవతలను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఆ కోరిక నెరవేరడంతో వారి తరపున మొక్కులు చెల్లించే బాధ్యత తనపై ఉందని భావించి వనదేవతల సన్నిధికి వచ్చారని తెలిపారు ప్రజల తరపున తన ఎత్తు బంగారాన్ని సమకూర్చుకున్నానని అన్నారు బీజేపీని అధికారంలోకి తేవాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వనదేవతల ఆశీస్సులతో ఆ కోరిక కూడా నెరవేరబోతుందని ఈటల రాజేందర్ అన్నారు భద్రాద్రి రామాయణ ముక్కున్నారు లక్షల మంది కోటొక్క దేవతలు ధర్మం గెలవాలని న్యాయం నిలబడాలని కేసీఆర్ అహంకారం ఆగిపోవాలని చెప్పి మొక్కులు చేయించుకోవడం జరిగింది అందులో భాగంగానే మా అభిమానులు కూడా సన్నక్క సరళకలో నా ఎత్తు బంగారాన్ని ఇక్కడ అమ్మవారికి సమకూర్స్తామని చెప్పి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ఈరోజు ఉదయమే భద్రాద్రిలో ఉన్నటువంటి రామలక్ష్మణ్ని అక్కడే ఉన్న అమ్మవారిని అక్కడే ఉన్న ఆంజనేయ స్వామిని వస్తూ వస్తూ మల్లూరులో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ గొప్ప సీఎం కేసీఆర్ పై సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇలాగైతే కొన్ని సినిమాలకు యు బై ఏ సర్టిఫికెట్ ఇస్తామో అలాగే సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్కి కూడా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు ఓ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్లో ఎలా మాట్లాడాలో తెలియకపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న కర్మ అని దుయ్యబట్టారు కేసీఆర్ గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఎలాగైతే మూవీస్ కి యు బై ఏ సర్టిఫికెట్ ఇస్తారో వీటికి కూడా ఇవ్వండి ఎందుకంటే కేసీఆర్ గారు వాడే భాష పిల్లలకి కానీ ఫ్యామిలీకి కానీ కరెక్ట్ కాదు కేసీఆర్ గారు మీరు మన రాష్ట్రంలో అగ్రికల్చర్ సెక్టర్నే ఖరాబ్ చేశారు రైతులకి ఏది పండించాలి ఏది పండించొద్దు అన్న వివరణ మీరు ఇవ్వలేకపోయారు కాబట్టే ఇంత మెస్ క్రియేట్ అయింది మీ ఫెయిల్యూర్స్ ని మా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేయాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నారు ఏదో ఇప్పుడు ప్రజలకు ముందు ప్రెస్ మీట్లు పెట్టి మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ అది జరిగే పని కాదు ఇందాక మీరు ప్రెస్ మీట్ లో నేను రైతు బంధు ఇచ్చాను కరెంటు ఫ్రీ తెచ్చాను నీళ్లు ఉచితంగా ఇస్తున్నానని ప్రాజెక్టులు కట్టానని ఎన్నో గొప్పలు చెప్పుకున్నాను
మీలాగా నెలకి 5,000 కోట్లు అప్పులు తెస్తే సంవత్సరానికి 60,000 కోట్లు. దానికి మీలాగా ఒక 80,000 పుస్తకాలు చదివిన మనిషి కాదు, ఎల్కేజీ చదువుకున్న పిల్లగాడు కూడా చేయగలుగుతాడు. అందులో మీకు ఉపతనం ఏమీ లేదు. మీరు మన రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ డే బై డే పడిపోతుంది, బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ కేసీఆర్ మొహంలో కనిపిస్తుంది. కాబట్టి రోజు ఏదో హడావిడిగా ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు ఇవ్వాల్సిన పదవులు ఉద్యమ ద్రోహులకు ఇవ్వటం బాధాకరమన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ఎన్నికల బరిలో ఉన్నారని రవీందర్ సింగ్ అన్నారు. ఉద్యమకారుల అండతో తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఖర్చుపెట్టి గెలుస్తా అనే ఆలోచన తప్ప కానీ ప్రజాక్షేత్రంలో కానీ ప్రజలతో సంబంధాలు పెట్టుకుని గెలుస్తా అని మాత్రం ఎన్నడూ అనుకోలేదు. 12 సంవత్సరాలకెళ్ళి కనీసం 12 రోజులు కరీంనగర్ హెడ్ క్వార్టర్లు లేడు, 12 గంటలు కూడా లేడు. కాబట్టి నేను అడుగుతున్నా భానుప్రసాద్ను, చట్టం తయారైతుంది, చట్టసభలో మీరున్నారు, ఏం మాట్లాడినా ఒక్క మాటలను మాట్లాడినా పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఎంపీటీసీల విధులు, ఎంపీటీసీల నిధులు, వారి ఆత్మగౌరవం సంబంధించింది ఎప్పుడైనా మాట్లాడినావా? నీ కుర్చీ మీద కూర్చున్నావు కానీ ఒక గ్రామ పంచాయతీలో ఒక కుర్చీ పీలకపోయినావు. ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ మండలాలకు కానీ ఎక్కడన్నా గౌరవ ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఎక్కడన్నా నువ్వు కుర్చీ ఏపీయగలిగినావా? లేదే. పోని మాట్లాడినావా? లేదే. మరి చట్టంలో ఎంపీటీసీల గురించి వస్తలేదు, ఒక చర్చ పెట్టాలి, తప్పనిసరిగా నా వంతు కానీ మాట్లాడినావా? అది లేదు. వరి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రగడ చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కొనుగోలు ఆలస్యంతో ధాన్యం మొలకెత్తి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు కేసీఆర్ స్పందించడం వల్ల రైతులకు లాభం లేదన్నారు. రైతులకు వరి సాగు మానేయాలని చెప్పడం సరికాదన్నారు. యాసంగి తర్వాత ముందు పండిన పంటను కొనాలని ఆయన సూచించారు. బీజేపీ టీఆర్ఎస్ కొట్లాట రాజకీయం కోసమే, రైతుల కోసం కాదని జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్రం మొత్తంలో కుప్పలు పోసుకొని ఇంకా రైతులు రోడ్ల మీదనే ఉన్నారు. 2 నెలలు మీరు వరి షిఫ్ట్ చేయకపోవడం వల్ల, లేపకపోవడం వల్ల దాని బరువు కూడా తగ్గిపోయింది. ఇది కూడా గమనించాలి. అంటే ఆ వేడి తగ్గడం వల్ల రైతుకు మళ్ళీ అది నష్టమే కదా. మార్కెట్ ప్రాబ్లం ఏంటంటే సంచులు లేవు, గోనె సంచులు లేవు. సంచులు లేక ఒక కారణం, రెండోది లారీలు లేవు, ట్రాన్స్పోర్ట్. మళ్ళీ లారీల కొరత లేదు కదా. ఎట్లయితే ఆ రైతుల మీద సానుభూతి, చనిపోయిన రైతులకు సానుభూతి చూపించరు, మన రైతుల కోసము మీరు గోనె సంచులు ఇమ్మీడియట్లీ అందరికీ ఒకటేసారి ఎత్తుకునే విధంగా ఈ రాష్ట్రం కదా, పక్క రాష్ట్రం కదా, కొనుండి. బండి సంజయ్ మాట్లాడే మాటలకు మాట్లాడేదానికి మీరు ఎంత స్పందించినా రైతులకు ఇప్పుడు ఇమ్మీడియట్లీ న్యాయం వచ్చేది ఏం లేదు. ఏదున్నా వరి అనేది కేంద్ర ప్రభుత్వం మొదటి బాధ్యత. ఈ వరి పంట మొత్తం మీరు బంద్ చేయండి తెలంగాణ రైతులారా అంటే అది పద్ధతి కాదు. బండి సంజయ్ గారు, మీరు ఇప్పుడున్న పంచాయతీ మాట్లాడును, వచ్చే యాసంగి పంచాయతీ ఇప్పుడు ఎందుకు? నీకు వీళ్ళు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం మా దగ్గర స్టాక్ ఎక్కువైంది, మేము అందుకే కొనదలుచుకోలేదు అనేది ఒక వాదన వినబడుతుంది బయట. నేనేమంటున్నా, నువ్వు స్టాక్ అయిందని వరి కొనాలంటే ఎట్లయితుంది? ఉన్న ధాన్యాన్ని పంచిపెట్టు, లేకపోయినా యుద్ధ విమానాలు కొంటున్నావు కదా. నీకు నువ్వు సాధక తెలుగు రియాలిటీ గేమ్ షోను బ్యాన్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షో 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందన్నారు. యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంతో ఏదో జరిగిందని అన్నారు. రవి విషయంలో ఏం జరిగిందో బయటకు రావాలి అన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి రెచ్చగొడుతున్నారని రాజా సింగ్ ఆరోపించారు. గత రాత్రి అన్నపూర్ణ స్టూడియో దగ్గర రచ్చరచ్చ చేశారు. అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ప్రజలకు ఏం మెసేజ్లు ఇస్తున్నారు? చిన్నపిల్లలు, మహిళలు బిగ్ బాస్ కంటెంట్ చూడలేకపోతున్నారని ఆయన అన్నారు. బిగ్ బాస్ షోకి సైతం సెన్సార్ ఉండాల్సిందే. అన్ని భాషలు ఉన్న బిగ్ బాస్ను బ్యాన్ చేయాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తా. హిందూ దేవుళ్లను సైతం బిగ్ బాస్లో కించపరుస్తున్నారని రాజా సింగ్ మండిపడ్డారు. బిగ్ బాస్లో ఒక రచ్చరచ్చ జరిగింది. ఆంధ్ర తెలంగాణకి కొట్లాట పెట్టని కూడా ఒక కుట్ర జరిగింది అక్కడ. అదేవిధంగా ఇవాళ ఈ బిగ్ బాస్ని ఎందుకు బ్యాన్ చేయకూడదు నా క్వశ్చన్.
నేను హోమ్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి మరీ మరీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. మన తెలంగాణ పట్ల చాలామంది ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. టీవీ చూస్తే ఇవాళ ఎట్లాంటి కూడా దృశ్యాలు మన ముందుకొస్తుందంటే ఫ్యామిలీ ఎంబడి కూసొని టీవీ చూడలేం అట్లాంటి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. బిగ్ బాస్లో కూడా చాలా వరకు అట్లాంటి దృశ్యాలు మన ముందుకొచ్చింది. ఇంకా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్లో అయితే సాధు సంతులకి పిలుచుకొని కూడా చాలా అంటే చాలా హిందువులకి మనోభావాలకి దెబ్బ తలకేలాగా అట్లాంటి కూడా ఆ సల్మాన్ ఖాన్ షోలో జరిగింది. అసలు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెడతలేదు నాకు అర్థమవుతలేదు. ఎందుకు ఎక్కువ డబ్బులు కమిషన్ రూపంగా ఇస్తున్నారా వాళ్ళు? తెలంగాణ ఆర్టీసీని తరిగి లాభాల్లో నిలిచేందుకు ఎంటీ సజ్జనార్ ఎన్నో కీలక మార్పులు తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సజ్జనార్ యూత్ని ఆకర్షించేందుకు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఎండీ సజ్జనార్ తన ఫ్యామిలీతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ టిక్ టాక్ వీడియో తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎంతో సురక్షితమని ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రమోట్ చేస్తూ కుటుంబంతో కలిసి టిక్ టాక్ వీడియో చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయి చక్కర్లు కొడుతుంది. ఆర్టీసీలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులకు గాను ప్రయాణికులు ఎంతో మద్దతిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో సంస్థ మనుగడకు సజ్జనార్ చేస్తున్న పనులను నెటిజన్లు నలుగురు గంజాయి సేవిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరు శ్రీనివాస్ నగర్ కాలనీలోని హ్యాపీ హోమ్ సమీపంలో గంజాయి సేవిస్తున్నారు. గంజాయి సేవిస్తున్న ముగ్గురు నిందితులు విజయ్ కుమార్, శివ, సోమనాథ్. విజయ్ కుమార్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. వీరి నుండి 5 గ్రాముల ఆశీష్ ఆయిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్డు వద్ద గల రామంతపూర్ బస్టాప్ సమీపంలో వెంకట్రావు అనే ఒరిస్సాకు చెందిన విద్యార్థి అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఉప్పల్ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు తగిన సమాచారంతో నిన్న అదుపులోకి తీసుకున్నారు. వెంకట్రావు తన వద్ద ఉన్న సుమారు 5 లక్షల విలువ గల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వద్ద 1050 మిల్లీలీటర్ల గంజాయితో తయారు చేసిన లిక్విడ్, హ్యాష్ ఆయిల్తో పాటు ఒక మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఉప్పల్ ఎస్ఐ గోవిందరెడ్డి తెలిపారు. భద్రాచలం నుండి హ్యాష్ ఆయిల్ని హైదరాబాద్కి తీసుకువచ్చి విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా వెంకట్రావును పట్టుకున్నట్లు చెప్పారు. మున్ముందు ఈ కేసును క్షుణ్ణంగా విచారణ చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. యాషాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి సమాచారం మేరకు మేము ఎస్ఓడి పోలీసులు సంయుక్త ఆపరేషన్లో నిన్న మధ్యాహ్నం వెంకట్రావు అనే వ్యక్తిని అవ్వడం జరిగింది. తన దగ్గర నుంచి సుమారు 1050 గ్రాముల మిల్లీలీటర్ల హ్యాష్ ఆయిల్, హ్యాష్ ఆయిల్ అంటే గంజాయి తయారు చేసిన ఆయిల్ని సేకరించడం జరిగింది, తీర్చేయడం జరిగింది. అతను భద్రాచలం తీసుకొచ్చేసి హైదరాబాద్లో డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పేసి నీడీ కస్టమర్స్కి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. గంజాయి అయితే తీసుకోవడం కష్టమైందని చెప్పేసి ప్రజెంట్ గవర్నమెంట్ బాగా చిక్కగా ఉండడం వల్ల హ్యాష్ ఆయిల్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పేసి తీసుకొచ్చి అమ్మ ప్రయత్నం చేస్తుండగా మేము దాన్ని సీజ్ చేసి అతను ఈరోజు రిమాండ్ తరలించడం జరిగింది. అంటే ఈ ఆయిల్ ఎలా తయారు చేస్తారంట సార్? గంజాయి నుంచి తయారు చేయడం జరుగుతుంది. అంటే దీనికి ఎవరెవరు వినియోగిస్తారు ఎక్కువ? ప్రజెంట్ అయితే తను ఏజెన్సీని తీసుకొచ్చని చెప్తున్నాడు. సో ఫర్దర్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఎక్కడ తీసుకొచ్చారు. ప్రజల ఏజెన్సీ తీసుకొచ్చని చెప్తున్నాడు. సికింద్రాబాద్ తాడ్బండ్ వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తాడ్బండ్ దేవాలయ కార్యనిర్వహణాధికారి అంబుజ ఆధ్వర్యంలో దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలకు ముస్తాబవుతుంది. ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు వైభవంగా 5 రోజుల పాటు శ్రీ వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆలయ పరిసర ప్రాంతాల్లో రామలక్ష్మణుల సమేత హనుమంతుడి విశేష అలంకరణతో పాటు విద్యుత్ దీపాల వెలుగులు అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. రకరకాల సెట్టింగులతో కూడిన విద్యుత్ దీపాల కాంతులతో తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం మెరిసిపోతుంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ నిర్వహణాధికారి అంబుజ ఆధ్వర్యంలో అన్ని విధాల వసతులు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల ఏర్పాటుతో పాటు స్వామివారి దర్శనం కలిగే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారు. దేవాలయం
వద్ద ఉన్నాము. 43వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ప్రారంభం కాబోతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవాలయ ప్రాంగణం అంతా విద్యుత్ కాంతులతో నిండిపోయాయని భక్తులను ఎంతో ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణం అంతా విద్యుత్ కాంతులతో నిండిపోయి భక్తులనంతా ఆకట్టుకునే విధంగా స్వామివారి రూప ప్రతిరూపాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేసి కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆలయ ధర్మకర్తలు కోరారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో జరిగిన సంఘటనలో జీహెచ్ఎంసీ ఫర్నిచర్ సామగ్రి ధ్వంసమైందంటూ జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఉద్యోగి ఫిర్యాదిచ్చారు. ఫిర్యాదుతో సైఫాబాద్ పిఎస్కు చేరుకున్న కార్పొరేటర్ నోటీసులు అందుకున్నారు. ప్రజల సమస్యలపై చర్చిస్తే కేసులు పెట్టడం బాధాకరమన్నారు. కావాలనే బీజేపీ కార్పొరేటర్లపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నేను రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారి మాట్లాడుతున్నా. మొన్న జరిగినటువంటి సంఘటన మనకందరికీ తెలిసిందే. మేము కౌన్సిల్ సమావేశం పెట్టమని చెప్పేసి దాంతోపాటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు కూడా బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి కార్పొరేటర్లందరం కూడా మరి జీహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. అప్పుడు పోలీసు వాళ్ళు మమ్మల్ని లాఠీఛార్జ్ చేస్తూ మమ్మల్ని కొట్టడం జరిగింది. అప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా దౌర్జన్యంగా మరి కొడుతున్నప్పుడు తాకినటువంటి కుండీలు ఏవైతే పూల కుండీలు ఉన్నాయో పడిపోయినందుకు అక్కడ పలగొట్టిన అని చెప్పేసి కాల్చుకొని మరి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లపైన కేసు పెట్టడం జరిగింది. నిన్న మాకు నోటీస్ రావడం జరిగింది. మేము ఈరోజు సైఫాబాద్ పిఎస్కి మేము వెళ్ళి మరి ఆ నోటీస్ ఎందుకు ఇచ్చినారని చెప్పేసి మేము అడిగినాము. అడిగినప్పుడు వాళ్ళు అన్నారు మాకేం తెలియదు, మరి ప్రభుత్వం మాకు ఏది చెప్తే మేము అదే చేస్తామన్నారు. కానీ మరీ దౌర్జన్యంగా ఉంది. మేము పబ్లిక్ సమావేశం ఏవైతే పబ్లిక్ కోసం మేము కొట్లాడుతున్నామో, ప్రజల సమస్యల కోసం మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో, నిధులు రావాలని, నిధులు ఎందుకు మాకు రామ్నగర్ డివిజన్లో చాలా మటుకు మా డివిజన్లలో చాలా సమస్యలు ఉన్నాయి, మరి మేము ఎవరికి చెప్పుకోవాలా అక్కడ ఉన్నటువంటి మరి మేయర్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతి, 10 కోట్లు ఇస్తామని, హత్య నీవే చేసినట్లు ఒప్పుకోమని బెదిరిస్తున్నట్లు బాధితుడు గంగాధర్ రెడ్డి ఆరోపణ, తనకు ప్రాణహాని ఉందని కాపాడాలని మీడియాను కోరిన గంగాధర్ రెడ్డి. సిబిఐ వాళ్ళు నన్ను నా ఇంటికి 1 నెల కిందట నా ఇంటికి వచ్చారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నువ్వు సాక్ష్యం చెప్పాలి, ఏం సాక్ష్యం చెప్పాలి సార్, నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు నేను ఊరికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుకు నాకు అన్నాను. లేదు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి నన్ను 10 కోట్లు లెక్కిస్తా అన్నట్టు ఆ మర్డరు నన్ను ఒప్పుకోమని చెప్పినారు. ఎందుకు ఒప్పుకుంటాను సార్, నేను నాకేం అవసరము, అనవసరంగా అది నేను చెప్పాను. లేదు నువ్వు ఒప్పుకోవాల్సిందే, లేదంటే నీ మీద కూడా కేసు బుక్ చేస్తాము అని చెప్పి నన్ను వేధిస్తున్నారు. నాకు వచ్చేసి సిబిఐ వాళ్ళు ఫుల్ ప్రెజర్ పెడుతున్నారు, నన్ను ఏదో కేసులో ఇరికిచ్చేటట్లున్నారు. అందులో వైఎస్ వివేకానంద రెడ్డి ఫాలోవర్స్ నుండి నాకు ప్రాణహాని ఉంది. సిబిఐ వాళ్ళంటే సిబిఐ వాళ్ళు పేరు నాకు తెలియదు కదా, పంచరామ క్షేత్రంలో ఒకటైన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఏపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలిచ్చి ఆశీర్వదించగా దేవస్థానం పాలక మండలి ఆయనకు ఆయన సతీమణికి జ్ఞాపికలు వస్త్రాలు ఇచ్చి సత్కరించారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ట స్థాయిలో కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 33,236 కరోనా పరీక్షలు నిర్వహించగా 184 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 33, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 137 మంది కరోనా నుంచి కోలుకోగా ఒకరు మరణించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 675,798 పాజిటివ్ కేసులు నమోదు కాగా 668,227 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,581 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 3,990 మంది మరణించారు. తెలంగాణ ప్రభుత్వం వల్లే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఆలస్యమవుతుందని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు లోక్సభలో కేంద్రం జవాబు ఇచ్చినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ బీజేపీలు నాటకాలాడుతూ రైతులను గోసపెడుతున్నాయని ధ్వజమెత్తారు. యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఒకటి, తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. ఈరోజు 7.5 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క సమాధానం రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వడంలో డిలే చేసిందని, అందుకోసమే ఆంధ్రాలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ముందుకు పోతున్నా తెలంగాణలో ఆలస్యమవుతుందని చెప్పి ఈరోజు లోక్సభలో వాళ్ళు ఇచ్చిన జవాబు. అదేవిధంగా ఇప్పటి వరకు సైట్లో పని మొదలు పెట్టలేదు అని స్పష్టంగా ఒక సమాధానం ఇవ్వండి. గిరిజనుల పట్ల, గిరిజన యూనివర్సిటీ పట్ల బీజేపీకి టీఆర్ఎస్కి ఉన్న ఆసక్తి చాలా స్పష్టంగా మరి అవపడుతుంది. మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ గిరిజన యూనివర్సిటీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం తొందరగా మొదలుపెట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ఆసక్తి లేకుండా ఈ విధంగా చేయడం ఇది సరైనది కాదని చెప్పి కూడా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు